ओम श्री गुरुभ्यो नमः। हर हर शंकर, जय जय शंकर। परम पूज्यलु श्री शंकर विजयेंद्र सरस्वती स्वामी वारी दिव्य आशीस्सुलतो रसवत्तरंगा सागुतुन्न महाकवि भारवि रचिंचिन किरातार्जुनीयं रेंडव भागमुनकु विच्चेसिन गौरवनीयुलैन श्री देवी प्रसाद गारिकि मरियु पेद्दलंदरिकी स्वागत नमस्सुलु। మునుపటి భాగంలో గౌరవనీయులైన శ్రీ దేవీ ప్రసాద్ గారు మహాకవి భారవి విశిష్టత కిరాతార్జునీయం నామ ప్రాశస్త్యమును గురువు గారి అమృత వాక్కుల ద్వారా తెలుసుకున్నాం। పవిత్ర కార్తీక మాస సోమవాసర పర్వదినమున కిరాతార్జునీయంలో మరిన్ని విషయాలు గురువు గారి మృదు భాషణం ద్వారా తెలుసుకోవాలనే ఆకాంక్షతో మనస్ఫూర్తిగా గౌరవనీయులైన శ్రీ దేవీ ప్రసాద్ గారిని మా సాంప్రదాయ పాఠశాల తరపున ఆహ్వానిస్తున్నాం। चतुर्मुख मुखाम्भोज वनहंसवधूर्ममा मानसे रमतां नित्यं सर्वशुक्ला सरस्वती परस्पर तपस्संपत्फलायित परस्परो प्रपंच माता पितरो प्रांचो जायापतिस्तु महा। ओम पार्वती परमेश्वराभ्यां नमः। ओम श्री गुरुभ्यो नमः। పవిత్రమైనటువంటి కార్తీక సోమవారం నాడు ఈశ్వర స్మరణతో మన యొక్క ఈ కార్యక్రమాన్ని ఆరంభిస్తున్నాం। ముందర భాగంలో పాండవులందరూ అరణ్యానికి వెళ్ళడం తెలుసుకున్నాం। పాండవులు యుద్ధంలో ఓడిపోయిన వాళ్ళై అరణ్యవాసానికి వెళ్తున్న వాళ్ళై ప్రజల చేత అందరి చేత కూడా అభిమానంగా అనుసరింపబడ్డ వాళ్ళై ప్రమాణకోటి అనేటువంటి ఒక స్థలానికి అక్కడ బస చేశారన్నమాట రాత్రి। ఆ తర్వాత కామ్యగవనానికి వెళ్ళారు। కామ్యగవనం అని ఒక అరణ్యం అన్నమాట। ఆ అరణ్యంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మహర్షులు బ్రాహ్మణోత్తములు వీళ్ళందరినీ కూడా సేవిస్తూ అందరికీ కూడా భోజనాది వసతులన్నీ కల్పిస్తూ భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములకి అలాగే వచ్చేటువంటి అతిథులకు కూడా కావాల్సినటువంటి భోజనాది వసతులు ఆతిథ్యం ఇవ్వడం కోసం ఎంతైతే మనకి వసతి కావాలో అంత వసతి లేకపోవడం వల్ల భాగ్యం అంతా కోల్పోయి ఉండడం వల్ల బాధపడినటువంటి యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు ఇంతమందికి అన్నాదులు పెట్టాలి, అన్నదానం చేయాలి, ఆతిథ్యం ఇవ్వాలి, అది ఒక వ్రతంగా పెట్టుకున్నారన్నమాట మన రాజులందరూ కూడా, ముఖ్యంగా యుధిష్ఠిరుడు ధర్మరాజు। అందువల్ల ఇంతమందికి నేను భోజనం ఎలా పెడతానో ఎలా పెట్టగలనో ఇటువంటి దీన పరిస్థితిలో ఏమీ లేని వాడై ఉన్నటువంటి వాడినై ఎలా వీళ్ళని తృప్తిపరచగలను, ఎలా ఆతిథ్యం ఇవ్వగలను అని బాధపడుతూ ఉండగా అప్పుడు ఈశ్వరుని యొక్క సూర్య ప్రసాదము వల్ల సూర్యోపాసన వల్ల, సూర్యోపాసన చాలా విశేషం అన్నమాట, ఛాత్ అని చెప్పి మొన్న ఉత్తరాదినంతా గొప్పగా పండుగ చేస్తారు, నదుల్లో స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యం ఇస్తారు, రోజు కూడా ఇవ్వాలి, అలాంటి పవిత్ర దినంగా ఛాత్ అని వాళ్ళు చేస్తారన్నమాట। అందుకనే అన్నప్రాప్తి కావాలన్నా ఆరోగ్యం కావాలన్నా కూడా ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేదన్నట్టుగా అన్నప్రాప్తి, ఎందుకంటే
ఈ సస్యాన్ని భూమినంతా సస్యశ్యామలంగా చేసేటువంటి వాడు భాను, సూర్యుడు, సూర్య భగవానుడు అన్నమాట. కాబట్టి సూర్య భగవాను ఆరాధించి వివిధమైనటువంటి స్తోత్రములతో ఆయన్ని స్తుతి చేశాడనమాట. త్వంభానో జగతశ్చక్షు త్వమాత్మా సర్వదేహినాం త్వం యోని సర్వభూతానాం త్వమాచార క్రియావతాం త్వం గతి సర్వసాంఖ్యానాం యోగినాం త్వం పరాయణం మనావృతార్గలద్వారం త్వం గతి త్వం ముముక్షతాం త్వయా సంధార్యతే లోకః త్వయా లోక ప్రకాశ్యతే త్వయా పవిత్రీక్రియతే నిర్వ్యాజం పాల్యతే త్వయా త్వాముత్థ ఉపస్థాయ కాలే తు బ్రాహ్మణా వేదపారగాః స్వశాఖా విహితైర్ మంత్రైరక్షంతి ఋషిగణార్చితం. ఋషిగణుల చేత, దేవగణముల చేత అర్చింపబడినటువంటి వాడా, హే సూర్య భగవానుడా, తవ దివ్యం రథం యాంతం అనుయాంతి వరార్థిన, ఎవరైతే వరం కావాలని కోరుకుంటారో వాళ్ళందరూ కూడా వరార్థులైనటువంటి సిద్ధచారణ గంధర్వ యక్షాది యక్ష గుహ్యక పన్నగా పన్నగము వీరంతా త్రయస్త్రింశ్చ వై దేవా, 33 కోట్ల దేవతలందరూ కూడా వైమానిక వైమానికులైనటువంటి గణములు కూడా నీ వెనకాల, సోపేంద్ర మహే సమహేంద్రాశ్చ త్వామిష్ట్వా సిద్ధిమాగత, ఇంద్ర ఉపేంద్ర మహేంద్రాదులందరూ కూడా నిన్ను ఆరాధించి కృతకృత్యులయ్యారు, వాళ్ళకి కావలసినటువంటి కోరికల్ని పొందారు. హే దివ్యజన మందారా, సదివ్య మందారమాలాభిస్తూర్ణాం విద్యాధరోత్తమా, వీళ్ళందరి చేత పూజింపబడినటువంటి వాడా, మరుత్తుల చేత, రుద్రుల చేత, వసవుల చేత, సాధ్యులనేటువంటి దేవతల చేత కూడా పూజింపబడుతున్నటువంటి సర్వశ్రేష్ఠుడైనటువంటి సాక్షాత్ మహేశ్వరుని, పరమేశ్వరుని యొక్క అవతారమైనటువంటి ఆయన యొక్క అష్టమూర్తులలో ముఖ్యమైనటువంటి మూర్తిగా వెలుగొందుతున్నటువంటి హే సూర్యదేవా, మా కోరికలను నెరవేర్చు తండ్రి. సంతి చాన్యాన్ని సత్వాన్ని వీర్యవంతి, మా ఈ ప్రపంచంలో ఎవరి ఏ ప్రాణి కూడా ఒక వీర్యముతో పరాక్రమముతో బలంతో ఆరోగ్యంతో ఉన్నదంటే దానికి కారణము నువ్వే. ఏ నక్షత్రములన్నీ వెలుగుతున్నావంటే దానికి కారణం నువ్వే. జ్యోతింషి త్వయి సర్వాణి త్వం సర్వ జ్యోతిషాంపతి, త్వయి సత్యం చ సత్వం చ సర్వే భావాః చ సాత్వికాః, తత్తేజస కృతం చక్రం ఈ భూలోకం చతుర్దశ భువనాలు నీ వల్లనే వెలుగు పొందుతున్నాయి అని ఈ రకంగా వివిధమైనటువంటి, త్వం అగ్నిస్త్వం మనస్సూక్ష్మం ప్రభుత్వం బ్రహ్మశాశ్వతం పరబ్రహ్మస్వరూపమైనటువంటి వాడివి, బ్రహ్మరుద్ర మహేంద్రాది విష్ణు ఆది సకల దేవతల యొక్క స్వరూపముగా ఉండేటువంటి వాడి, త్వం హంస సవితాభాను రంశుమాలి వృషాకపిహి అని వివిధమైనటువంటి రూపాలుగా ముఖ్యంగా 12 విధాలుగా నువ్వే వెలుగు పొందుతున్నావు అని స్తుతి చేశారు. ఎప్పుడు కూడా సూర్యోపాసన చాలా ముఖ్యం. ప్రత్యక్ష దేవత ఆయన, మిగతా వాళ్ళు మనకి కంటికి కనపడు. ప్రత్యక్షంగా భగవంతుడు ఈశ్వరుడు మనకి చంద్రుడి రూపంలో, సూర్యుడి రూపంలోను, అలాగే గాలి పంచభూతముల రూపంలో మనకి సాక్షాత్కరిస్తున్నాడు. వాళ్ళన్నిటిలో కూడా ముఖ్యంగా జగత్తుకి ఆధారభూతమైనటువంటిది అంటే భగవానుడు సూర్యుడు అనమాట. త్వం హంస సవితా భాను రంశుమాలి వృష ఆకపి వివస్వాన్ మిహిర పూషా మిత్రో ధర్మస్తథైవచ అని ఈ విధంగా స్తోత్రం చేసి ఆ సూర్య భగవానుడి అనుగ్రహం వల్ల అక్షయ పాత్ర పొందినటువంటి వాడై దాన్ని ఆ అక్షయ పాత్రతో అక్కడ వచ్చినటువంటి బ్రాహ్మణోత్తములకి మహర్షులకి దీనులకి దళితులకి వీళ్ళందరికీ కూడా ఆతిథ్యం ఇస్తూ ఉంటూ ఉండేవాడు. ఇలా ఏ కొరత లేకుండా అరణ్యంలో ఉన్నాము అనేటువంటి ఒక కొరతే తప్పితే భోజనానికి వసతికి ముఖ్యంగా ఆయనకి ఏంటి విచారం అంటే యుధిష్ఠిరుడికి ధర్మరాజుకి అతిథులకి భోజనం పెట్టలేకపోతానా
పెట్టలేని ఒక అవస్థ వచ్చేసిందే అని బాధ అనమాట. ఆ బాధ నివృత్తి అయ్యేటప్పటికీ ఆయన చాలా సంతోషించాడు. ఆయనకి ముఖ్యంగా వీళ్ళందరికీ అతిథులకి సంపూర్ణంగా తృప్తిగా భోజనం పెట్టాలి, అన్నదానం చేయాలి. ఆ కోరిక నెరవేరడంతో అలా ఒకలాగా అరణ్యవాసం చేస్తున్నటువంటి సమయంలో, కామ్యక వనంలో వాళ్ళు ఉంటున్నటువంటి సమయంలో, అక్కడ కిర్మీరుడు అనేటువంటి ఒక రాక్షసుడు వచ్చాడనమాట. కిర్మీరుడు అంటారు. ఆ కిర్మీరుడు అనేటువంటి రాక్షసుడు ఈయన ముందర సంహరించినటువంటి హిడింబాసురుడు బకుడు బకాసురుడు అన్నమాట. బకాసురుడికి తమ్ముడు కాబట్టి వాడు భీమసేనుడి మీద, ఈ పాండవుల మీద తన యొక్క అన్న అయినటువంటి బకాసురుణ్ణి చంపాడు కాబట్టి, సంహరించాడు కాబట్టి ఆ భీముణ్ణి అలాగే వాడితో పాటు ఉన్నటువంటి ఆ పాండవులందరినీ మట్టు పెట్టాలి అని వెతుకుతున్నాడు అన్నమాట. ఎక్కడెక్కడ ఉన్నారు, ఎక్కడున్నారో ఎలా వాళ్ళని సంహరిద్దామని చూస్తున్నాడు అన్నమాట. ఎక్కడున్నారో అని వెతుకుతూ అరణ్యం అంతా గాలిస్తున్నాడు. ఈ లోపల వాళ్ళు అరణ్యవాసానికి వెళ్ళారని వినడం వల్ల ఈ కామ్యక వనము ఇక్కడే ఎక్కడో ఉంటారు అని వెతుకుతున్నాడు. ఇలా వెతుకుతున్న వాళ్ళే వెతకబోయినటువంటి వాళ్ళని ఎదుర్కొండా వచ్చినట్లుగా పాపం ఈ పాండవులు ప్రమాణకోటి అయినటువంటి స్థలం నుంచి బయలుదేరి కామ్యక వనానికి రావడం, అక్కడ నడుస్తూ ఉన్నప్పుడు రాత్రౌ నిశీథే త్వాభిలే గతేర్ధ సమయే నృప ప్రచారే పురుషాదానాం రాక్షసాం రక్షసాం ఘోరకర్మణ. రాత్రిపూట ఈ అరణ్యంలో అంతా పలు రకాలైనటువంటి రాక్షసులందరూ తిరుగుతూ ఉంటారు అని విన్నారన్నమాట. ఈ వింటూ వాళ్ళు నడుస్తున్నప్పుడే ఇదంతా చెప్పాడు విదురుడు. అక్కడికి వచ్చి వీళ్ళని చూసి వెళ్ళాడనమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి వెళ్ళాడు విదురుడు. వీళ్ళు అలా అరణ్యంలో ఆ అడవిలో అడవిలో సంచరిస్తున్నప్పుడు తమాసాధ్య విత్రస్త అకస్మాత్తుగా ఒక భయంకరమైనటువంటి రాక్షసుడు వచ్చాడనమాట. ఆకాశం అంత ఎత్తుగా ఉండేటువంటి వాడు, దీప్తాక్షం భీమణం భీషణం రక్ష, భయంకరమైనటువంటి స్వరూపంతో పెద్ద పెద్ద నినాదాలతో సృజంతం రాక్షసీ మాయా మహానాద నినాదితం ఉంటాడు. మహానాదంతో చేస్తూ భయంకరమైనటువంటి అరుపులతో ధ్వనులతో కేకలతో ఆ రాక్షసుడు రావడం జరిగిందనమాట. అలా రాగానే పంచానాం పాండుపుత్రాణం అవిజ్ఞాతో మహారిపోయి పంచు ఐదుగురున్నారు. పంచానాం ఇంద్రియాణాంతు శోకావేశయువాతుల సదృష్ట్వా పాండవాన్ దూరం నుంచి అలా పాండవుల్ని చూడంగానే కృష్ణాజనము ధరించినటువంటి వాళ్ళుగా అరణ్యవ్రత్వాస వ్రతాన్ని తీసుకున్నటువంటి ఐదుగురు, పక్కన ద్రౌపదీదేవి, వీళ్ళని చూడంగానే వీళ్లలో ఎవరో ఒకళ్ళు భీముడై ఉంటాడు అని నిశ్చయించుకుని గదమాయించాడనమాట. పెద్దగా ఒక స్వరాన్ని గొంతెత్తి అరిచాడు. భీషణమైనటువంటి ధ్వని కంఠధ్వనిని చేశాడనమాట. అటువంటి స్వరం ఎప్పుడూ వినలేదని పోయి భయపడిపోయారు అందరూ. ముఖ్యంగా ద్రౌపదీదేవి చాలా భయపడిపోయి పక్కనున్నటువంటి తన యొక్క భర్తల చాటుకు వెళ్ళిపోయింది అనమాట. నాథా, ఇదేమిటి ఇటువంటి భయంకరమైనటువంటి ఒక స్వరూపం చూస్తున్నాం, స్వరం వింటేనే భయంకరంగా ఉంది, ఇంకా చూడడానికి ఇంకా భయంకరంగా ఉంది. కామమూర్తిధర క్రూర కాలకల్పో విదృశ్యత, యముడిలాగా ప్రత్యక్షం అయ్యాడు మనందరినీ కూడా తినడానికి. ఏదో అరణ్యంలో ఉంటూ ఉన్నాము అంటే ఇది ఒక ఆపద వచ్చి పడింది అని చెప్పి ద్రౌపదీదేవి వారి చాటుకు వెళ్ళి వెళ్ళంగానే
అప్పుడు తమువాజ తథోరాజ యుధిష్ఠిరుడైనటువంటి వాడు ధర్మరాజు అడిగాడనమాట, ఎవరున్నా ఎవరినాయన నువ్వు అని అడిగాడు. అడగంగానే ఆయన చెప్పాడు, అహం బకస్యవై భ్రాత, బకుడు అనేటువంటి వాడిని నువ్వు మీలో ఎవరో చంపారు కదా, ఎవరు చంపారో చెప్పండి, ఆ బకుని యొక్క తమ్ముణ్ణి నేను, కిర్మీరుడు అంటారు నన్ను. ఈ కామ్యగవనంలోనే నేనున్నాను, ఎవరో పాండవుల్లో ఒకళ్ళు నా యొక్క భీముడు అంటారట, భీముడు మా అన్నగారిని చంపేశాడట. యుధి నిర్జిత్య పురుషాన్ ఆహారం నిత్యమాచరణ్ కేయూయం అపి సంప్రాప్త, మీరెవరు అని అడిగాడు. నేను ఇక్కడ వచ్చిన వాళ్ళని వాళ్ళతో పాటు వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని సంహరించి తింటాను, ఇదే నా వృత్తి ఇక్కడ, ఆ పురుషులందరినీ ఆహారంగా తింటూ ఇక్కడ ఉంటున్నాను అని చెప్పాడు అనమాట. యుధిష్ఠిరుడు దాన్ని ధర్మరాజు వినంగానే ఏమాత్రం కూడా తొనక్కుండా తన యొక్క గోత్ర నామాదులన్నీ చెప్పాడనమాట. ఆయన సత్యవాక్ కదా, ఆయన పాండవో ధర్మరాజోహం, నేను పాండవులు అంటారు, పాండవుల్లో నేను ధర్మరాజుని, వినే ఉంటారు మీరు. ఈ భీమసేనుడు అర్జునుడు నకులుడు సహదేవుడితో ద్రౌపదీదేవి నా యొక్క పత్ని వాళ్ళతో ఇట్లా రాజ్యం పోగొట్టుకుని వనవాసం చేయాలనేటువంటి నియమం ఉండడం వల్ల వనమభ్యాగత ఘోరం, ఇట ఘోరమైనటువంటి వనానికి వచ్చానని చెప్పంగానే కిర్మీరుడికి చాలా కోపం వచ్చింది. ఓహో, భీమసేనుడు మీ తమ్ముడేనా, భీమసేనుడి యొక్క వధం కోసమే నేను వాడిని చంపడం కోసమే నిత్యం ఇక్కడ ఉన్నాను, అందుకనే తిరుగుతున్నా. భీమసేన వధార్థం హి నిత్యం అభ్యుద్యదాయుధ, ఆయుధాన్ని పట్టుకుని తిరుగుతున్నాను ఇక్కడే, మీకోసమే నేను గాలిస్తున్నాను. నా యొక్క పరమ ఆప్తుడైనటువంటి హిడింబాసురుణ్ణి కూడా మీ తమ్ముడు భీమసేనుడు చంపాట, అది కూడా విన్నాను. విన్నప్పటి నుంచి చాలా చాలా కోపంగా ఉంది, ఎప్పుడెప్పుడు పగ తీర్చుకుంటానా అని నేను ప్రతీక్షిస్తున్నాను. కాబట్టి మీరు దొరకడం నాకు చాలా అదృష్టం, నా ప్రతిజ్ఞ నెరవేరుతుంది, నా యొక్క పగ తీర్చుకుంటాను అని చెప్పి ఆ భీముణ్ణి చూడంగానే ఓహో వీడే భీమసేనుడు అనుకున్నాడు. అనుకుని పక్కన ఉన్నటువంటి చెట్లన్నింటినీ ఆయన మీద విసిరాడు. భీముడు వెంటనే ఏమాత్రం కూడా తృణకుండా తతో భీమో మహాబాహు, మహాబాహు అయినటువంటి ఆ భీముడు కూడా అతనితో యుద్ధానికి తలపడి, ఓరి రాక్షస నువ్వు వాళ్ళు వెళ్ళినటువంటి లోకానికి నిన్ను కూడా పంపిస్తాను చూడు అని చెప్పి ఘోరమైనటువంటి స్వరం ధ్వనితో తన యొక్క రెండు చేతుల్ని చేతుల్లో చేతులేసుకుని నలుపుకుని తొడలు చరిచి జబ్బలు జరిచి యుద్ధానికి దిగాడనమాట. గదతో యుద్ధం చేస్తున్నాడు. అతను కిర్మీరుడు చెట్లు చేవలు విసిరాడు. ఆ తర్వాత పర్వతం యొక్క భాగాల్ని కూడా యమదండ ప్రతీకాశం తమభ్యదావద్వేగేన భీమో వృక్షాయుధస్తథ, భీముడు కూడా ఏమాత్రం తగ్గకుండా వృక్షాలన్నింటినీ పెకలించి వేళ్లతో సహా పెకలించి యముడి యొక్క దండములాగా ఉండేటువంటి తన యొక్క భుజములతో అతని యొక్క తల మీద కొట్టాడనమాట, గొప్పగా గట్టిగా కొట్టాడు. ఈ విధంగా కిర్మీరుడు కూడా మహావృక్షాన్ని పెకలించి అతను కూడా ఏమాత్రం తగ్గకుండా యుద్ధం చేస్తున్నాడు అనమాట. ఆ తర్వాత క్రమక్రమంగా ఆయుధాలన్నీ వదిలి ముట్టి యుద్ధము చేసుకుని ఆ ముట్టి యుద్ధంలో ఆ బకాసురుణ్ణి సంహరించాడనమాట. సభీనే భీమేన, ఇలా పరస్పరం యుద్ధం చేసుకున్నారు. స భీమేన పరామృష్టో దుర్బలో బలినారణే, చాలాసేపు యుద్ధం చేయడం వల్ల భీముని యొక్క దెబ్బల వల్ల ఆయన చాలా బాధపడ్డాడనమాట, చాలా బలహీనుడైపోయాడు. ఆ బలహీనుడైపోయేటప్పటికీ అదే సమయం అనుకుని అప్పుడు భీముడు స భీమేన పరామృష్ట, భీముడి యొక్క దెబ్బ వేశాడనమాట. వ్యస్పందత యథా ప్రాణం విచకృషతి పాండవం, బాహువులతో తన బాహువులతో గట్టిగా అతన్ని బంధించి
అతన్ని మెడ తిప్పి బారేశాడు, కంఠాన్ని గట్టిగా ఊపిరాడకుండా నులివేశాడు. దాంతో బిగించేటప్పటికి విషీదంతమాజ్ఞాయ రాక్షసం పాండునందన ప్రకృష్య తరసా దౌర్భ్యాం, తన యొక్క రెండు చేతులతోనూ గిరగిరగిరగా తిప్పి భూమికి వేసుకుట్టాడు. ఎలా అయితే ఒక వ్యాఘ్రము అంటే పులి ఒక మామూలు జింకని వేటాడుతుందో ఆ విధంగా వేటాడినట్లుగా అతన్ని సంహరించాడనమాట. పీడయామాస పాణిభ్యాం కంఠం తస్య వృకోదర, అతని యొక్క కంఠాన్ని గట్టిగా పిండేటప్పటికీ అతను ప్రాణం వదిలాడనమాట. హిడింబుడు బకుడు ఏ లోకాలకైతే వెళ్ళాడో, హే పాపిష్టివాడా, హే రాక్షసుడా, ఇక్కడున్న జనాల్ని అందరినీ కూడా హింసిస్తున్నటువంటి వాడా, హిడింబ బకులు ఏ లోకానికి వెళ్ళారో ఆ లోకానికి వెళ్ళు, వాళ్ళకి ద్రోహం చేసినటువంటి నన్ను చంపుతామని నువ్వు వచ్చావు, కానీ వాళ్ళు వెళ్ళేటువంటి లోకానికి నువ్వు వెళ్ళు పెడుతున్నావు ఇప్పుడు పద అని చెప్పి ఆ యమలోకానికి కరిష్యసి గతశ్చాపి యమస్య సదనం ప్రతి, యముడి యొక్క సదనానికి పంపిస్తున్నానని చెప్పి ఆ విధంగా భయంకరమైనటువంటి ఆ రాక్షసుడు కిర్మీరుడు అనేటువంటి రాక్షసుడిని యుద్ధంలో ఓడించి హతుణ్ణి చేశాడనమాట. ఆ తర్వాత భయపడుతున్నటువంటి ద్రౌపది భీముణ్ణి శ్లాఘించింది. అన్నదమ్ములందరూ కూడా ఆ భీముని యొక్క పరాక్రమాన్ని శ్లాఘించారు. ఈ విధంగా కిర్మీరుని యొక్క వధము చేసుకుని వాళ్ళు కామ్యగమనంలో ఉంటూ ఉన్నారన్నమాట. ఆ సమయంలో కౌరవులు ఇక్కడ హస్తినాపురంలో ఉండబట్టలేక ఎట్లాగైనా సరే దుర్యోధనుడు వీళ్ళందరూ కూడా కలిసి దుర్యోధనుడు శకుని దుశ్శాసనుడు కర్ణుడు అయినటువంటి దుష్ట చతుష్టయము కూడా తమ యొక్క సేనలతో పాండవులు ఎక్కడ ఉన్నారో ఆ కామ్యకవనానికి వెళ్ళి వాళ్ళని సంహరించాలని బయలుదేరారనమాట అనుకుంటున్నారు, వెళ్దామని అనుకుంటున్నారు. అథ పశ్యామ్యహం పార్థాన్ ప్రాప్తాన్ యః కథంచనా, ఆ కామ్యగమనంలో సుఖంగా ఉంటున్నటువంటి ఆ పాండవుల్ని ఒక చూపు చూడాలి. ఏం మావా శకుని అని చెప్పి శకుని మామ దగ్గర కర్ణుడు దుశ్శాసనుడి దగ్గర మంతనాలు ఆడి బయలుదేరదామని అనుకుంటున్నాడు. అవునవును అలాగే వెళ్దామని కర్ణుడు కూడా సరే అని చెప్పాడనమాట. దుశ్శాసనుడు కర్ణుడు శకుని అందరూ కూడా అంగీకరించారు. గతాస్తే సమయం కృత్వా నైతదేవం భవిష్యతి సత్యవాక్య స్థిత సర్వే పాండవ, వాళ్ళేం మళ్ళీ రారయ్యా అని చెప్పి శకుని చెప్పాట. ఏదో చెప్పాలి కాబట్టి సత్యవాక్ పరిపాలనంతో వాళ్ళు 14 ఏళ్ళు అక్కడే ఉంటారు, అరణ్యవాసం చేసి కానీ రారు. కాబట్టి ఇప్పుడు వెళ్లాల్సిన అవసరం ఉందా అని అడిగాడు. సర్వే భవామో మధ్యస్థా, మనం వెళ్లాల్సిన అవసరం నువ్వు అనుకుంటే వెళ్దాం, వెళ్లాల్సిన అవసరం లేదు అన్నట్టుగా చెప్పాడు అనమాట. సరే ఎట్లాగైతేనే వెళ్దాం అనుకున్నప్పుడు సన్నద్ధం అవుతున్నప్పుడు వ్యాసుల వారు అక్కడ ప్రత్యక్షమయ్యారు. వ్యాస భగవానుడు అక్కడ ప్రత్యక్షమయ్యి వాళ్ళు ప్రయాణానికి సన్నద్ధులవడం చూసి ధృతరాష్ట్రుణ్ణి మందలించి, హే ధృతరాష్ట్ర, నువ్వు మంచి బుద్ధి చెప్పాల్సింది పోయి ఇలాంటి కుతంత్రాలకన్నిటికీ అనుమతిస్తున్నావు నువ్వు కూడా. పెద్దవాడి అయ్యుండి తండ్రి అయ్యుండి తండ్రి బుద్ధి చెప్పాలి ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు. మాతాశత్రు పితావైరి ఏనబాలో న పాఠిత అంటాడు చిన్నప్పుడైనా కూడా. సరిగ్గా చదివించనటువంటి చదువు అని చెప్పనటువంటి తల్లిదండ్రులు, ఆ తల్లిదండ్రులకి తల్లి శత్రువు అవుతుందిట. మాతా శత్రు పితా వైరి,
తల్లిదండ్రులు ఇద్దరు కూడా శత్రువులు అవుతారు. ఎవరికి? సరిగ్గా పిల్లల్ని చదువుకోమని మందలించినటువంటి తల్లిదండ్రులు శత్రువులు అవుతారు అన్నమాట. కాబట్టి చదువుకోమని వాళ్ళకి బుద్ధి చెప్పాలి, మంచి బుద్ధి చెప్పాలి. అలా వ్యాసుల వారు ధృతరాష్ట్రుణ్ణి మందలించి నువ్వు ఇలా చేయడం ఏమాత్రం బాలేదు, వాళ్ళకి జూదమాటని ఇవ్వడం అనేటువంటిది మహా అపరాధం, దాంట్లోనూ జూదంలో ఓడిపోయినటువంటి వాళ్ళని ఇప్పుడు అవమానపరచడం కోసం మళ్ళీ అక్కడికి కామ్యక వనానికి వాళ్ళు ఉండే చోటికి వెళ్ళడం అనేటువంటిది, ఆ వెళ్ళడానికి నువ్వు అనుమతి ఇవ్వడం అనేటువంటిది కూడా చాలా చాలా అన్యాయమైనటువంటి విషయం. కొడుకైనటువంటి వాడిని నువ్వు వార్యతాం సాధ్వయం మూఢ, మూఢుణ్ణి, ఈ మూఢుడైనటువంటి దుర్యోధనుణ్ణి వారించు, ఆ పాండవులతో సఖ్యంగా ఉండమని చెప్పు. వనంలో ఉండే వాళ్ళని వాళ్ళని ఎందుకు ఇప్పుడు చంపడం, వాళ్ళని సంహరించడం కోసం వెళ్తానంటున్నాడే, అది ఏమాత్రం న్యాయం? కాబట్టి తండ్రి అయినటువంటి వాడుగా నీ బాధ్యతను నువ్వు నెరవేర్చాలి అని చెప్పాడనమాట. అని ఈ విధంగా ఆ పాండవులకి బుద్ధి చెప్పడం, అంటే పాండవులని ఏదో విధంగా బాధ పెట్టడం కోసం వెళ్తున్నటువంటి ఆ కుమారులని, ఆ కౌరవాదులని మందలించాల్సినటువంటిది పోయి వాళ్ళకి వత్తాసు పలుకుతున్నావు, సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పి చాలా నిందించాడు ధృతరాష్ట్రుడిని. నాకు పాండవులైనా ఒకటే, కౌరవులైనా ఒకటే, అందరూ నాకు కావలసిన వాళ్ళే, నాకు మనువులే ఇంకా మాట్లాడితే. కానీ ఏంటంటే బాధపడుతున్న వాడి మీద దయ ఎక్కువ ఉంటుంది ఎప్పుడు కూడా. అది కూడా ధర్మపరుడుగా ఉండి బాధపడుతున్న వాడు ఎవడుంటాడో ఆ అటువంటి పుత్రుల్ని చూసినప్పుడు బాధ వేస్తుంది అనమాట. ఎవరికైనా కూడా బాధ వేసి ఒక కరుణ కలుగుతుంది. అలా రాజ్యం కోల్పోయి, సకలము కోల్పోయి అరణ్యాల పాలైనటువంటి వాళ్ళని, దీనులైనటువంటి వాళ్ళని, బలవంతులైనా కూడా ఇటువంటి దుస్థితిని పొందినటువంటి వాళ్ళని చూస్తే కొంచెం జాలి వేస్తోంది. అంత జాలి వల్ల వాళ్ళకి ఏదైనా రకంగా ఉపకారం చేయాల్సింది పోయి అపకారానికి నువ్వు ఒత్తాసు పలకచ్చా అని చెప్పేసి ఈ విధంగా చెప్పుకొచ్చాడు అని చెప్పి వెళ్ళాడనమాట. ఆ వెళ్ళిన తర్వాత దుర్యోధనుడికి ఉపదేశం చేయడం కోసం మైత్రేయుడు అనేటువంటి ఒక మహర్షి వచ్చాడు అక్కడికి. చాలా ముఖ్యమైనటువంటి విషయం అనమాట, పెద్దవాళ్ళ దగ్గర ఎట్లా ప్రవర్తించాలి అనేటువంటిది తెలుసుకోవాల్సినటువంటి ఒక ఘట్టము ఇది, ఒక కథ. వ్యాసుడు వెళ్ళంగానే పాండవుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క దుస్థితిని చూసినటువంటి వాడై మైత్రేయుడు అనేటువంటి మహర్షి ఆ పాండవుల యొక్క దుస్థితిని చూసి చాలా కరుణ పొందాడనమాట. అరే రే, ఈ దుర్యోధనుడికి మంచి చెప్పే వాళ్ళు ఎవరు లేరా? తండ్రి అయినటువంటి వాడు చెప్పకపోతే మనలాంటి వాళ్ళైనా చెప్పాలి కదా అని చెప్పి ఒక బాధ్యతగా తీసుకున్నాడనమాట పాపం ఆ మహర్షి. మంచి చెప్పాల్సింది మన యొక్క బాధ్యత అని ఆలోచించుకుని హస్తినాపురానికి వెళ్ళి దుర్యోధనుడితో నేను చెప్తాను ఆగు అని చెప్పేసి అక్కడికి వెళ్ళాడనమాట. సరాసరి పాండవుల్ని చూసిన తర్వాత హస్తినాపురానికి వెళ్ళి హస్తినాపురంలో ధృతరాష్ట్రుడిని చూసి ఆయన దగ్గర అర్ఘ్యపాద్యాదులన్నీ స్వీకరించిన వాడై ఉండగా అప్పుడు వ్యాసుడు వెళ్తున్నటువంటి వాడు కూడా ఆగి చెప్పాడు, అయమాయాతి వై రాజన్ మైత్రేయో భగవాన్ ఋషి. మైత్రేయుడైనటువంటి మహర్షి వస్తున్నాడు, మీ పుణ్యఫలం కొద్దీ ఆ మహర్షి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నాడు. అన్విష్య పాండవాన్ భ్రాతృన్, పాండవుల్ని వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన వాడే అక్కడ వాళ్ళ యొక్క దుస్థితికి దుర్యోధనుడు మొదలైన వాళ్లే కారణం అని తెలుసుకుని ఇక్కడేగో వస్తున్నాడు. కొంచెం వినండి, ఆయన మాట అయినా కొంచెం జాగ్రత్తగా విని బాగుపడండి అని చెప్పాడు దుర్యోధనాలని చెప్పి తను వెళ్ళాడనమాట. అనుశాస్త యథా న్యాయం, న్యాయం ఏమిటో అనేది తెలుసుకుని
మంచి చెప్పడానికి వచ్చినటువంటి ఆ మహర్షిని ఆ యొక్క మహర్షిని అలాగే ఆయన చెప్పేటువంటి మాటల్ని గ్రహించి ఆ విధంగా నడుచుకుని శ్రేయస్సు పొందండి అని చెప్పి వెళ్ళాడనమాట. ఆయన అక్కడి నుంచి అంతర్ధానమయ్యాడు వ్యాస భగవానుడు. తీర్థయాత్రలు ఎలా చేసుకుంటూ వచ్చినాడు వాడే దుర్యోధనుడికి బుద్ధి చెప్పడం కోసం వచ్చినటువంటి మైత్రేయుడు, మహారాజు ధృతరాష్ట్రుడు మొదలైన వాళ్ళు ఇచ్చినటువంటి అర్ఘ్యపాద పాద్యాదులన్నీ స్వీకరించిన వాడే ఈ విధంగా చెప్పాడనమాట. తం జటాజిన సంబీతం తపోవన నివాసినం సమాజగ్బుర్ మహాత్మానం దృష్టుం మునిగణా ప్రభో. అని చెప్పి అక్కడికి వచ్చినటువంటి వాడే కౌరవాణం తతోహం త్వాం అనుప్రాప్త. హే కౌరవులారా, ధృతరాష్ట్ర, నేను పాండవుల యొక్క ఉనికిని తెలుసుకుని పాండవులు ఇట్లా కష్టపడుతున్నారని తెలుసుకుని అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాను. తతోహం ద్యూతంలో ఏదో ఓడిపోయారట, అన్యాయమైనటువంటి మాయా ద్యూతాన్ని చేశాడు, ఆ ద్యూతంలో ఓడిపోయి రాజ్యాన్నంతా కోల్పోయాట, అది కూడా నీ మూలంగా కోల్పోయాడని విన్నాను. సదా హ్యభ్యధిక స్నేహ ప్రీతిశ్చ త్వయి భే ప్రభో అని చెప్పంగానే దుర్యోధనుడిని చూపించి ధృతరాష్ట్రుడు ఆయన వాడికి కొంచెం మంచి చెప్పండి అన్నాడు. మంచి వార్తలు హితోపదేశం చేయమంటే తతో వ్యావృత్య రాజానం దుర్యోధనం అమర్షణం. దుర్యోధను వెంటనే చూశాడు, ఓహో ఇతనా దుర్యోధనుడు, రానాయన కూర్చో. ఏ దుర్యోధనా, నేను చెప్తున్నది బుద్ధిగా విను, నా యొక్క నేను పరాయి వాడినే కానీ నీ యొక్క మంచి కోసం చెప్తున్నాను, నీ యొక్క వంశం కోసం, వంశం యొక్క మంచి కోసం, శ్రేయస్సు కోసం చెప్తున్నాను. ఆ పాండవులతో సంధి చేసుకుని సుఖంగా ఉండండి, ఆ పాండవులకి ఏమాత్రం ద్రోహం చేయొద్దు. ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడు బలవంతుడైన వాళ్లతో విరోధం పెట్టుకోకూడదు, బలహీనుడు బలవంతుడితో విరోధం పెట్టుకోకూడదు, ఎప్పుడు కూడా శత్రుత్వం పెంచుకోకూడదు. వాళ్ళందరూ బలంలో చాలా ఉత్కృష్టులైనటువంటి వాళ్ళు, మహాబలవంతులు. ఒక్కొక్కళ్ళు నాగాయుత ప్రాణాహ వజ్ర సంహననా దృఢ అంటారు. నాగాయుత ప్రాణ అంటే 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా. అటువంటి బలశాలులతో సత్యవ్రతము, వీటన్నిటికీ మించి ధర్మాన్ని అనుసరిస్తున్నటువంటి వాళ్ళు, అధర్మ మార్గంలో ప్రవర్తించకుండా ధర్మాన్ని అనుసరిస్తున్నటువంటి వాళ్ళు సత్యవ్రత ధరులు, పెద్దవాళ్ళని గౌరవించేటి వాళ్ళు వాళ్ళు. అవన్నీ కాకుండా రాక్షసులందరినీ, బకాది రాక్షసులందరినీ, హిడింబాసురుణ్ణి, బకాసురుణ్ణి, అలాగే మొన్న కిర్మీరుణ్ణి కూడా చంపినటువంటి మహాబలశాలులు అయ్యేవాళ్ళు వాళ్ళతో పెట్టుకోవద్దు. ఆవృత్య మార్గం రుద్రాత్మ తస్థౌ గిరివాచల అటువంటి మహామహా రాక్షసులందరికీ కూడా అందరినీ కూడా పడగొట్టినటువంటి మహావీరుడు భీముడు, 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి వాడు. కూలి ఎంత సునాయాసంగా ఒక లేడీ పిల్లని పట్టుకుని చంపుతుందో అలా మహారాక్షసుల్ని చంపాడు. అన్నిటికీ మించి జరాసంధుణ్ణి కూడా చంపాడు. ఎవ్వరూ చంపలేనటువంటి 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి జరాసంధుణ్ణి చంపాడు అనమాట. జరాసంధుడు, కీచకుడు, దుర్యోధనుడు, భీముడు వీళ్ళంతా కూడా ఒకే ఒక బలం కలిగినటువంటి, సమానమైనటువంటి బలం కలిగినటువంటి, అటువంటి వాళ్ళని సంహరించినటువంటి వాడు కాబట్టి జరాసంధుడినే చంపినటువంటి వాసుదేవ అన్నిటికీ మించి శ్రీకృష్ణుడు వాళ్ళ పక్షాన ఉన్నాడు. యతో ధర్మస్తతో జయ. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడు, ఎక్కడ భగవంతుడు ఉంటాడో అక్కడ జయం ఉంటుంది. కాబట్టి వాళ్ళతో యుద్ధం చేసి బతికి బట్ట కడతామని ఎవరు అనుకోవద్దు. మీ హితం కోరి చెప్తున్నాను, చక్కగా విను నా మాట. వాళ్ళని ఇప్పటికైనా మించిపోయింది లేదు, వాళ్ళని పిలిచి
అన్నా ఇలా తప్పైపోయింది, మీరు రండి, మీ రాజ్యం మీరు తీసుకోండి అని చెప్పి వాళ్ళకి వాళ్ళ రాజ్యాన్ని అప్పచెప్పి మీరు వాళ్ళు ఇద్దరు కూడా సుఖంగా ఉండండి. అలా లేని పక్షంలో నీకు నిద్ర పట్టదు. బలవంతుడైనటువంటి శత్రువుతో విరోధం పెట్టుకుని శత్రుత్వాన్ని పెంచుకుని ఎప్పుడూ కూడా సుఖంగా బతకలేడు. కాబట్టి అసూయ మొదలైనటువంటివన్నీ రాగద్వేషాలని వదిలేసేసి ఆ పాండవులతో సంధి చేసుకుని సుఖంగా ఉండండి అని చెప్తున్నాడు అన్నమాట. పాపం ఇలా చెప్తూ ఉండగా దుర్యోధను నవ్వుతున్నాడు. అది అక్కడ వాడికి యముడు అక్కడ ఉన్నాడన్నమాట. ఆ బుద్ధి ఎట్లా చేస్తుంది, వక్ర బుద్ధి, దురాత్ముల యొక్క బుద్ధి అనమాట. ఏవంతు బృహతస్తస్య మైత్రేయస్య విశాంపతే. ఇలా మైత్రేయుడు ఆ మహర్షి, అటువంటి గొప్ప మహర్షి, తన మేలు కోరి అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చినటువంటి వాడు, అటువంటి వాడి యొక్క మాట వినడం పోయి ఈయనేం చేశాడు, ఊరుం గజ గజకరాకారం కరేణ అభిజఘాన సహ, ఇలా తన యొక్క తొడ మీద ఇలా నవ్వుతున్నాడు అనమాట ఆయన చేస్తున్నప్పుడు. సరే సరే, తర్వాత ఇంకేమన్నా ఉందా బాకీ, ఇంకేమన్నా చెప్పాలా, ఇంకేమన్నా చెప్పబోతున్నారా, అయిపోయిందా పురాణం, ఇంకేమన్నా ఉందా? ఈ విధంగా పరిహాసం చేశాడు అనమాట. పరిహాసానికి మించి ఏం చేశాడు, తన యొక్క తొడని ఇలా కొట్టాడు అనమాట, తొడ మీద ఇలా చరుచుకోవడం అనమాట. అంటే తన యొక్క గర్వాన్ని, అభినయాన్ని ప్రదర్శించడం అనమాట, అగౌరవాన్ని ప్రదర్శించడం అనమాట. ఆ ప్రదర్శించేట్టుగా చాలా అనాదరణతో కొంచెం కూడా ఆయన యొక్క ఉపదేశాన్ని లక్ష్యం చేయలేదు అనేది ఆయన మనసులో పడాలి అనుకుని తన యొక్క అభినయాన్ని ప్రకటించడం కోసం తన యొక్క తొడల మీద ఇలా చేత్తో కొడుతూ పరిహాసం చేశాడనమాట. నవ్వుకున్నాడు మనసులో, మధ్య మధ్యలో నవ్వుకోవడం అనమాట. ఆయన అంత మహర్షి అంత మంచి వాక్కులను చెప్తున్నప్పుడు దుర్యోధన అస్మితం కృత్వా చరణేన ఉల్లిఖన్మహీన్, ఇవన్నీ చేయకూడదు అనమాట. అది మనం తెలుసుకోవాల్సింది. పెద్దవాళ్ళు ఒక విషయాన్ని చెప్తున్నప్పుడు సెల్ ఫోన్ మాట్లాడడం, ఎంతో శ్రద్ధగా ఒక విషయాన్ని చెప్తున్నప్పుడు ఆ ఫోన్లో మాట్లాడుతూ ఉండడం, లేకపోతే దాన్ని కెలుకుతూ ఉండడం, నేలను రాస్తూ ఉన్నట్ట దుర్యోధనుడు తన కాలితో నేలను రాస్తూ ఉండడం, ఇవన్నీ చేసి అభినయం అనమాట, అగౌరవపరచడం అనమాట. లేచి నుంచోకుండా ఉండడం, తల గోక్కోవడం వాళ్ళు చెప్తున్నప్పుడు, అంటే ఇంకా ఎంత చెప్తారు, బోరింగ్గా ఉంది అని చెప్పి ప్రకటించడం అనమాట. అందుకని దుర్యోధనుడు నవ్వాడు అనమాట. మధ్య మధ్యలో ముసిముసి నవ్వులు నవ్వుకోవడం, పెద్దవాళ్ళు అక్కడ చేస్తున్నప్పుడు ఏంటి నవ్వు, పరిహాసానికి స్థానం ఏది, అసలు సందర్భం ఏమున్నది, చరణైన ఉల్లిఖన్మహీం కాలుతో రాస్తున్నాడు అనమాట. ఇవన్నీ చేయకూడదు, ఉపదేశం చేస్తున్నప్పుడు చేయకూడదు అనమాట, పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు. అలా నవ్వుతూ సరే చాలు, ఇక మీరు బయలుదేరచ్చు అన్నట్టుగా అనమాట. నకించిదుత్వా దుర్మేధాః, ఇంత చెప్పినప్పటికీ సరేనండి మీ మాట వింటాను, అలాగే నడుచుకుంటాను, లేదు నాకు నా మనస్సు ఒప్పట్లేదు, అలా నేను చేయలేకపోతున్నాను అని ఏదో ఒకటి వినయంగా వాళ్ళ దగ్గర చెప్పడం, అదేమి చేయలేదనమాట. నకించిదుత్వా దుర్మేధాః తస్థౌ కించిద్ అవాంగ్ముఖ, ఇలా తిప్పుకున్నాడు. ఇటు పక్క ఆయన చెప్తున్నాడు, మనం చూడాలి కదా, అట్లీస్ట్ మనం వింటామో వినమో, వాళ్ళు చెప్పిన మాట మనం స్వీకరిస్తామో లేదో అది వదిలేయండి, కానీ ఆ చెప్పిన మాట శ్రద్ధగా వింటున్నాడు, వినాలి కదా. అవతల వాళ్ళు ఏమనుకుంటారో, పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు, అలా ఏమాత్రం కూడా గౌరవించకుండా తస్థౌకించిది అవాంగ్ముఖ అన్నాడు. మొహాన్ని ఇట్లా తిప్పుకున్నట్టు ఇటుపక్క చూడటం, ఆయన ఇటు మాట్లాడుతున్నారు. చాలా మంది చూస్తారు అట్లా మాట్లాడతారు, కొంతమంది అధికారులు అట్లా మాట్లాడతారంటారు. అధికారులు కొంతమంది ఉంటారు, డైరెక్ట్గా చూడరట వాళ్ళు మనుషుల్ని. పిలిచిన వాళ్ళు పిలిచిన వాళ్ళతో సాక్షాత్గా కళ్ళతో వాళ్ళని చూసి మాట్లాడరు, ఇలా గోడను చూసి మాట్లాడడం, ఏది ఇలా చూసి, అది గాంభీర్యం ఉంటుంది. కొంతమందిని చూసే నేను అట్లా, అంటే వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడితే వాళ్ళ గౌరవానికి తక్కువ. అందుకని వాళ్ళంతా మినిస్టర్స్, పెద్ద పెద్ద వాళ్ళు, గొప్పగా రాజులు వీళ్ళంతా ఉండేటువంటి
వాళ్ళు కూడా చేయనటువంటి పని. కానీ మహర్షులు ఇలా ఒక శ్రేయస్సు కోరి వస్తున్నప్పుడు వాళ్ళని గౌరవించాల్సిన అవసరం ఉందన్నమాట. అది చేయకుండా ఇట్లా చేశాడు. విలిఖంతం వసుంధరా దృష్ట్వా దుర్యోధనం రా, దుర్యోధను చూశాడు. చూసి ఒరి పాపాత్ముడా, ఇంత దూరం నుంచి నేను నీ వంశం యొక్క క్షేమాన్ని కోరి, రాజులందరూ క్షేమంగా ఉంటేనే దేశము క్షేమంగా ఉంటుంది అనేటువంటి భావనతో నేను ఇక్కడికి వచ్చాను. అటువంటి వాణ్ణి అటువంటి నీకు మంచి ఉపదేశాన్ని చేస్తూ ఉంటే దాన్ని నువ్వు అగౌరవపరిచి ఏమాత్రం కూడా లెక్క పెట్టకుండా లెక్క చేయకుండా ఈ విధంగా అవమానిస్తావా, ఇదిగో నా శాపం అన్నాడు అనమాట. స కోపవశమాపన్న మైత్రేయో ముని సత్తమ. మైత్రేయుడు వెంటనే నీళ్లు తీసుకున్నాడు, కమండలలోంచి నీళ్లు తీసుకుని, ఒరే దురాత్ముడా, ఏ యొక్క తొడగొట్టి నువ్వు పరిహసించావో, ఏ యొక్క తొడను కొడుతూ నా యొక్క ఉపదేశాన్ని నన్ను అవమానించావో, ఆ యొక్క తొడ మీదే నువ్వు దెబ్బతిని మరణం పొందుతుగాక అని శపించాడు అనమాట. ఆ తొడలో మైత్రి తతస్తవ ఆయు భారీ ఉపస్పృశ్య కోప సంభ్రక్తలోచన యస్మాత్వం మాం అనాదృత్య. నన్ను అవమానించి ఇలా నేను చెప్పేటువంటి మాటను ఏమాత్రం లక్ష్యం చేయకుండా నేమాం వాచం చికీర్షసి, నా మాట వినలేదు కాబట్టి వినకపోవడం కాకుండా అవమానించి తొడగొట్టావు కాబట్టి, పరిహసించావు కాబట్టి, తస్మాత్ అస్య అభిమానస్య, ఈ అభిమానం ఈ గర్వము ఈ అహంకారానికి నువ్వు తగినటువంటి ఫలాన్ని అనుభవిస్తావు గాక. నీకు రాబోయేటువంటి యుద్ధము నిశ్చయంగా సంభవించబోతున్నటువంటి యుద్ధంలో భీముడైనటువంటి వాడు గదని తీసుకుని ఏ యొక్క తొడని నువ్వు సరిచి నన్ను అవమానించావో ఆ తొడ మీద కొట్టే నిన్ను సంహరించుగాక అని శపించాడు. తత్ర భీమో గదాఘాతై తవోరుం భేత్స్యతే బలీ. ఆ మహాబలిష్ఠుడైనటువంటి వాడు ఆ భీమసేన యొక్క గదాఘాతంతో నువ్వు మరణించుదువుగాక అని చెప్పించాడు అనమాట. చెప్పించంగానే అది వింటున్నటువంటి ధృతరాష్ట్రుడికి చాలా చాలా భయం వేసిపోయింది అనమాట. అసలే భయంలో ఉన్నాడు ఆయన. ఈ భీమాదులు భీమార్జునుల యొక్క పరాక్రమాన్ని చూసి భ్రమించి ఉన్నటువంటి వాడై ఉన్నటువంటి ఆ ధృతరాష్ట్రుడు ఇంకా భయపడిపోయాడు. ఈ శాపం మరి నిజం అవ్వక తప్పదు కదా మహర్షుల యొక్క వాక్కు. కొడుకుని సరిగ్గా ఉండమని చెప్పి ఎంతవరకు చెప్తాడు? మహర్షుల యొక్క మాట చక్కగా వినొచ్చు కదా, నువ్వు ఫాలో అవ్వు అవ్వకపో, కనీసం ఒక మర్యాదగా ఒక భక్తితో వినయంతో ఉండాలి కదా పెద్దవాళ్ళతో. చాలా మందికి లక్ష్యం ఉండదు అనమాట. పెద్దవాళ్ళు చెప్తున్నారంటే అది అగౌరవపరచడం. అలంతా ఎక్కువగా ఉంది ఇప్పుడు సమాజంలో. సంప్రదాయాలన్నీ క్షీణిస్తూ ఉన్నాయన్నమాట, ఇవి మనం చూస్తున్నాం. కాబట్టి ధృతరాష్ట్రుడు ఇది నిజంగా జరిగి తీరుతుంది అనేటువంటి భయంతో ఆ మునిని నమస్కరించి ప్రసాదయామాస ముని అంటాడనమాట. మునిని అట్లా అనుగ్రహించేట్లు తప్పకుండా మమ్మల్ని అనుగ్రహించవయ్యా, వాడేదో తెలియకుండా చేశాడు, నేను క్షమాపణ కోరుతున్నాను అని చెప్పి ఆ ధృతరాష్ట్రుడు కాళ్ళా వేళ్ళా పడంగానే మహర్షి చెప్పాడనమాట. అప్పుడు ఆ మైత్రేయ మహర్షి చెప్పాడు, పాండవాదులతో విరోధము లేకుండా యుద్ధముని మీరు గనక చెయ్యకుండా సంధి చేసుకున్నట్టయితే ఈ శాపము ఫలించదు. అలా కాకుండా పాండవులతో యుద్ధం పెట్టుకున్నట్లయితే ఇది నిశ్చయంగా జరిగి తీరుతుంది. కాబట్టి మీరే ఆలోచించుకోండి అని చెప్పాడు. శమం యాస్యతి చేత్ పుత్రః తవ రాజన్ యదా తదా. మీ పుత్రుడు వాళ్ళందరితో సయోధ్యతో ఉండి సంధి చేసుకుని వాళ్ళని ఆదరించి వాళ్ళతో కలిసిమెలిసి ఉన్నట్లయితే ఈ శాపం ఫలించదు. కానీ అలా లేని పక్షంలో శాపోన భవితాదాత విపరీతే భవిష్యతి అని చెప్పాడు అన్నమాట. ఈ విధంగా ఆ శాపాన్ని నాహం వక్ష్యామి హే భూయ,
ఇక నేను చెప్పనే చెప్పను, నీకు ఒక్క వార్త కూడా చెప్పనని చెప్పేశాడు. వెంటనే కోపం వచ్చేసింది ఆ ధృతరాష్ట్రుడికి. ఆ యొక్క ఒక వరాన్ని అంటే రిలాక్సేషన్ అన్నమాట, శాపం నుంచి ఒక విముక్తిని కలిగించాడనమాట. సంధి చేసుకునేట్లయితే ఈ శాపం ఫలించకుండా నేను చేయగలను అని చెప్పి, లేకపోతే ఫలిస్తుందని చెప్పేసి, నాహం వక్ష్యామితే భూయ అట్లా అభినయంగా ఉండేటువంటి వాడికి ఎవడు చెప్తాడండి ఉపదేశం? ఎవడు ఒకసారి చెప్తాం, రెండుసార్లు చెప్తాం, సరిగ్గా కూడా మాట విననటువంటి వాళ్ళు, అగౌరవపరిచినటువంటి వాళ్ళు, అపహాసం చేసినటువంటి వాళ్ళు, అపహాస్యం చేస్తున్నటువంటి వాళ్ళకి ఎవరు చెప్తారు? నాహం వక్ష్యామితే భూయ నదే శుశ్రూషతే స్త, నీ కొడుకు చాలా అవినయంగా ఉన్నాడు, అభివేకిగాను ఉన్నాడు, ఒక మహర్షులని ఒక పెద్దవాళ్ళని ఎట్లా గౌరవించాలనేటువంటిది తెలియలేదు. అందుకనే పెద్దవాళ్ళని వాళ్ళు ఇట్లా శాపం ఇవ్వకపోయినా కూడా వాళ్ళ మనస్సులో కష్టం కలిగేట్లు మీరు నడుచుకున్నట్లయితే, నిరాదరణకి గురి చేసినట్లయితే, తప్పకుండా వాళ్ళ మనస్సులో ఒక బాధ కలుగుతుంది, ఆ బాధే మనకి శాపంగా మారుతుంది అనమాట. వాళ్ళు ఏమి అనుకోక్కర్లేదు, సెపరేట్ గా వాళ్ళు ఏమి శాపం ఇవ్వక్కర్లేదు. వాళ్ళ మనస్సులో అరేరే ఇంత మనం హితోపదేశం చేయడం కోసం వచ్చాం, వాళ్ళ మంచి కోసం చెప్తున్నాం, అయినా కూడా మనల్ని ఇట్లా అవమానిస్తున్నాడే, ఇలా ఉంటే ఎట్లాగూ అని చెప్పి వాళ్ళు, ఆ పెద్దవాళ్ళు, సంఘంలో గౌరవం కలిగినటువంటి వాళ్ళు, పండితులు బాధపడితే ఆ బాధ ఉంది చూసారా, ఆ బాధ వల్ల మనకి అపాయం ఎప్పుడు కూడా ఉంటుంది, మనకి శ్రేయస్సు జరిగే శ్రేయస్సు కూడా ఆగిపోతుంది అని చెప్పి, ఈ విధంగా కిర్మీరవధానంతరం అక్కడ ద్రౌపదీదేవి, యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు, భీమార్జునులు, నకుల సహదేవులు అందరూ కూడా అక్కడి నుంచి కామ్యకవనంలో నుంచి అక్కడి నుంచి బయలుదేరి ద్వైతవనానికి వచ్చారన్నమాట. అక్కడికి వచ్చినప్పుడే కృష్ణ పరమాత్మ అక్కడికి వచ్చాడు. ప్రమాణకోటి నుంచి కామ్యగవనం నుంచి ఈ యొక్క ద్వైతవనానికి వచ్చారన్నమాట. ఆ ద్వైతవనంలో కృష్ణుడు అక్కడ వాళ్ళని చూడడం కోసం వచ్చాడనమాట. వచ్చి రాగానే అందరూ క్షేమంగా ఉన్నారా, ఈ ద్యూతంలో పరాజితులయ్యారని విన్నాను, చాలా బాధపడ్డాను అని చెప్పి వాళ్ళని అందరినీ ఆదరించి క్షేమ సమాచారాలు విచారించాడు. విచారించగానే ద్రౌపదీదేవికి చాలా మనస్సులో కష్టం, ఆపుకోలేకపోయింది ఆవిడ దుఃఖం, తన యొక్క దుఃఖాన్ని ఆపుకోలేకపోయినది. హే కృష్ణ నన్వహం కృష్ణ భీమస్య ధృతరాష్ట్రస్య చో భయో, హే కృష్ణ నాకెంత అవమానం జరిగిందో నీకు తెలుసు, సభలో ఎంతటి అవమానాన్ని భరించానో నీకు తెలుసు, భార్యని రక్షించలేనటువంటి వాళ్ళు అసలు మగవాళ్ళేనా? ఇంతటి మాట అంటోంది ద్రౌపదీదేవి. యత్ భార్యాం పరిరక్షంతి భర్తారో అల్పబలాహాపి, బలం లేనటువంటి బలహీనులు కూడా భార్యని రక్షిస్తారు. అటువంటి వాళ్ళు పోయి అటువంటి వాళ్ళు బలహీనులైనా కూడా రక్షిస్తారు. ఇలా మహాబలశాలైనటువంటి నా భర్తలు ఐదుగురు ఉన్నప్పటికీ కూడా నేను తీవ్రమైనటువంటి అవమానాన్ని పొందాను చూసారా అని చెప్పి బాధపడింది అనమాట. ఐదుగురు కొడుకులు ఉన్నారు, పంచభి పతిభిర్జాత కుమారామే మహౌజస, ఐదుగురు కుమారులు మహాపరాక్రమవంతులు. అట్లా ఐదుగురు కూతురులోను ప్రతివింధ్యుడు, సుతసోముడు, శృతకీర్తి, శతానీకుడు, శృతకర్మ ఇటువంటి ఐదుగురు కొడుకులని కన్నటువంటి దాన్నై ద్రుపదరాజు యొక్క పుత్రికనై అగ్ని నుంచి ఆవిర్భవించినటువంటి దాన్నైనా కూడా ఇలాంటి ఒక కష్టం వచ్చింది చూసారా, నాకు నా యొక్క భర్తలు నన్ను కాపాడలేరు, వాళ్ళందరూ ప్రత్యక్షంగా నడు ఉంటున్నప్పుడే సభలో ఉన్నప్పుడే తీవ్రమైనటువంటి ఒక అవమానం జరిగింది నాకు,
అధర్మేణ హృతం రాజ్యం సర్వే దాసా కృతాస్తథా. ఎత్ర అలా సభాయాం పరిగృష్టాహం ఏకవస్త్ర రజస్వల, ఏకవస్త్రగా ఉండి ఒకే వస్త్రాన్ని ధరించినటువంటి దాన్ని, రజస్వలగా ఉన్నటువంటి దాన్ని నడి సభలో నిండు సభలో ఈడ్చుకుని వచ్చినటువంటి పాపిష్టులు వాళ్ళు. ఇంతటి అవమానం జరిగినా కూడా భర్తలు నన్ను రక్షించలేకపోయారు. దిక్బలం భీమసేనస్య దిక్ పార్థస్య చ పౌరుషం. అర్జునుని యొక్క పరాక్రమము వృథా, భీమసేనుని యొక్క పరాక్రమం. బకుణ్ణి చంపాడు, కిర్మీరుణ్ణి చంపాడు, వాళ్ళని చంపాడు, వీళ్ళని చంపాడు, మొత్తం వృథా. రెస్ట్. ఆర్యను రక్షించినటువంటి వాడు ఒక భర్త. దిగ్బలం భీమసేనస్య దిక్ పార్థస్య చ పౌరుషం ఎత్ర దుర్యోధన కృష్ణ ముహూర్తమపి జీవతి. ఆ నన్ను అవమానించినటువంటి నది సభలో నిండు సభలో నన్ను అవమానించినటువంటి ఆ యొక్క వివస్త్రగా చేసినటువంటి ఆ దుర్యోధనుడు దుశ్శాసుల్ని అప్పటికప్పుడే అక్కడికక్కడే చీల్చి చెండాడినటువంటి ఒక భర్తలు ఉంటే ఏమి, లేకపోతే సభాయాం పరికృష్టాహం ఏకవస్త్ర రజస్వల దిగ్బలం భీమసేనస్య. ఆ దుర్యోధనుని వెంటనే సంప దుశ్శాసనుణ్ణి వెంటనే సంహరించి ఉంటే వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు అని చెప్పి ఈ విధంగా రోధించింది కృష్ణుడి దగ్గర. నువ్వన్నీ కూడా చూస్తూ ఇలా ఊరుకున్నావు, ఏతాదృశాని దుఃఖాన్ని, ఈ దుఃఖాలన్నీ నేను అనుభవించాను అని చెప్పి కృష్ణుణ్ణి గట్టిగా కౌగిలించుకుని ఇత్యుక్త్వా ప్రారుదత్ కృష్ణ, ద్రౌపదీదేవి అలా ఏడ్చింది అనమాట. తన యొక్క ముఖాన్ని తన యొక్క పవిటతో ఇట్లా అడ్డం పెట్టుకుని కళ్ళు రెండు తుడుచుకుంటూ కన్నీళ్లతో ఆ కృష్ణుడి దగ్గర రోధించిందనమాట. కాబట్టి నాకెవ్వరూ లేరు, నైవమే పతయస్, విరక్తి వచ్చేసిందనమాట ఆవిడికి. నైవమే పతయస్ సంతి, నాకు పుత్రులు లేరు, పౌత్రులు లేరు, పుత్రులు ఎవ్వరు లేరయ్యా, నాకు భర్తలు లేరు, నాకు అన్నదమ్ములు లేరు, నాకు తల్లిదండ్రులు లేరు, ఎవ్వరూ లేరు, నైవత్వం ఇంకా పోతే కృష్ణుడు కూడా లేదని చెప్పేసింది ఆవిడ. నైవత్వం ఆ యొక్క ఆ క్రోధంలో అనమాట, ఆ దుఃఖంలో ఆవిడకి వార్తలు వచ్చినాయి అలా, వీళ్ళెవ్వరు మీరందరూ కూడా ఏ మాం విప్రకృతాం క్షుద్రై, ఆ పాపిష్ఠుల చేత అవమానింపబడినటువంటి నా యొక్క ఈ శిరోజముల్ని చూడండి ఒకసారి. ఆ దుశ్శాసనుడు చేతులతో పట్టుకుని ఈడ్చినటువంటి నా యొక్క చూడండి, కేశపాశాన్ని చూడండి, ఇంకా అట్లాగే ఉంది. ఇంతవరకు నేను ముడేసుకోలేదు, నాకు ఇంకా క్రోధం ఆగట్లేదు, దుఃఖం ఆగట్లేదు, క్రోధం కాదు దుఃఖం ఆగట్లేదు. ఇంకా ఆ యొక్క దుశ్శాసనుడు ఈడుస్తున్నప్పుడు కర్ణుడు నవ్వింది నాకు ఎట్లా కనబడుతుందయ్యా. నచమే శామ్యతే దుఃఖం కర్ణో యత్ ప్రాహసత్తదా, అలా అరిచావు, వికటాటహాసం చేశాడు చూడండి ఆ కర్ణుడు. ఆ కర్ణుడు నవ్వినటువంటి ఆ నవ్వుని ఇంకా నవ్వు నాకు ఇంకా కళ్ళల్లో కనబడుతుంది, దుఃఖం రగిలిపోతోంది. నన్ను నువ్వు రక్షించాలి హే కృష్ణ, చతుర్భిక్ కారణే కృష్ణ. హే కృష్ణ, నా యొక్క దురవస్థని చూసావు నువ్వు, నన్ను నువ్వే రక్షించాలి. ఎందుకంటావా, నాతో నీ చెల్లెల్ని కాబట్టి రక్షించాలి. నాకు సంబంధాత్, సంబంధము వలన, గౌరవాత్, అలాగే గౌరవం వలన అంటే తన యొక్క చెల్లెలు సఖి అనేటువంటి ఒక భావం వల్ల, స్నేహం వల్ల, ప్రేమ వల్ల, ప్రభుత్వేనైవ, నువ్వు అందరికీ రక్షకుడుగా ప్రభువుగా ఉన్నటువంటి వాడు వాడు అవడం వల్ల నువ్వు తప్పకుండా నన్ను ఈ యొక్క దుఃఖ సాగరం నుంచి విముక్తురాలిని చేయాలి నాయన, హే కృష్ణ పరమాత్మ అని కళ్ళనీళ్ళ పెట్టుకుని పెద్దగా రోధిస్తూ ఉన్నటువంటి ఆ కృష్ణని అలా కౌగిలించుకుని కృష్ణ పరమాత్మ చెప్పాడనమాట. ద్రౌపది పేరు కృష్ణ, ఆవిడ పేరు. నువ్వేమి బాధపడబోక, నువ్వు ఇవాళ ఏడుస్తున్నావు కానీ వచ్చే కాలంలో, రాబోయే కాలంలో ఆ కౌరవ స్త్రీలందరూ కూడా ఏడుస్తారు. నేను నీకు హామీ ఇస్తున్నాను,
ప్రమాణం చేస్తున్నాను, శపథం చేస్తున్నాను. నిహతాన్ వల్లభాన్ వీక్ష్య, వాళ్ళు యుద్ధంలో చనిపోయినటువంటి భర్తల యొక్క శవాల మీద పడి అందరూ ఏడుస్తారు, నువ్వేమి విచారపడబోక, సత్యంతే నీకు నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, నువ్వు కురుకులానికి మొత్తానికి సామ్రాజ్ఞి, మహాసామ్రాజ్ఞి అవుతావు, మహారాణి అవుతావు. ఏ మాత్రం కూడా ఈ వాక్యంలో సందేహం లేదమ్మా, నువ్వేం విచారపడక చెల్లి. సుష్యే తోయనిధి కృష్ణే, ఇదిగో చూడు, సముద్రము నీళ్లు లేకుండా అయిపోవచ్చు, శుష్కించిపోవచ్చు, మేఘాలన్నీ వర్షం ఏమాత్రము కూడా కురవకుండా ఉండొచ్చు, ఆకాశము తలకిందులవ్వచ్చు. కానీ నా యొక్క వచనం, నేను ఏ వాక్యం అయితే చెప్పాను, నువ్వు మహారాజ్ఞి అవుతావు, నీ భర్తలందరూ మహారాజులు అవుతారని, ఏమా నీ దుఃఖం అంతా కడతేరుతుంది అనేటువంటి ఏ వాక్యము చెప్పానో అది ఏమాత్రమో ఆ వచనం అసత్యం అవదు, నేను నీకు ప్రమాణం చేసి చెప్తున్నాను అని చెప్పి, మా రోదీహి శుభ తామ్రాక్షి, కాబట్టి నువ్వు ఏమాత్రము కూడా దుఃఖించవలదు, నా మాటలు విను, తప్పకుండా శ్రేయస్సు జరుగుతుంది అని చెప్పి చెప్పాడు అనమాట. ఈ విధంగా చెప్పేసి అందరి దగ్గర సెలవు తీసుకుని వెళ్తుండగా నువ్వెందుకు కాపాడలేదు అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు వారు చెప్తాడనమాట, శ్రీకృష్ణుడు వాడికి ఒక ఆపద వచ్చిందనమాట. ఆ ద్యూతము ఆడుతున్నటువంటి సమయంలో గనక శ్రీకృష్ణుడు నేను ఉండి ఉంటే తప్పకుండా ఇక్కడికి వచ్చేవాడిని, కానీ నేను సాలుడు అనేటువంటి వాడు శిశుపాలుని యొక్క మిత్రుడు అనమాట, వాడు మహాపాతకుడు, వాడేం చేశాడు, నేను లేని సమయంగా చూసి ద్వారకని చుట్టూ ముట్టడించాడు అనమాట, చుట్టుముట్టాడు, ద్వారకని చుట్టుముట్టి నాతో యుద్ధం చేయడానికి వచ్చాడనమాట. అందుకని నేను ఆ సాల్వుణ్ణి అక్కడికి చంపడం కోసం, సంహరించడం కోసం, వాడితో యుద్ధం చేయడం కోసం వాడి దేశానికి వెళ్లాల్సి, వాళ్ళ యొక్క రాజ్యానికి వెళ్లాల్సి వచ్చింది. అటువంటి కారణం చేత నేను ఇక్కడ ఉండలేకపోయాను అని చెప్పాడనమాట. లేకపోతే తప్పకుండా నేను ఇక్కడ ఉండేవాడిని, అసలు ద్యూతమే ఆడనిచ్చేవాడిని కాదు, ఎందుకంటే ద్యూతం అనేటువంటిది చాలా చెడ్డది, నలాదులు ఎంతో మంది ద్యూతం చేత పరాజితులై రాజ్యాన్ని మొత్తాన్ని సర్వస్వాన్ని కోల్పోయినటువంటి వాళ్ళు. కాబట్టి నేను గనక ఆ క్షణంలో ఉండి ఉంటే వాళ్ళందరికీ కూడా మంచి చెప్పేవాడిని, ఆ సమయంలో లేకపోవడం అనేటువంటిది నా యొక్క దురదృష్టం, మీ యొక్క దురదృష్టం. నాకు సరిగ్గా ఆ సమయానికి సాల్వస్య నగరం సౌభం గతోహం పురుష ఋషభ భరత ఋషభ, సాల్వుడి యొక్క నగరానికి నేను వెళ్ళడం జరిగింది నాయన, అతన్ని యుద్ధం చేసి అతన్ని సంహరించి ఈ మాట వినంగానే నేను మిమ్మల్ని చూడ్డానికే వస్తున్నాను. శృత్వైవం హస్తినపురం ద్యూతం చ అభినయోత్తతం, ఇలా శకుని ఏమార్చాడని, మాయాద్యూతం ఆడేసి దాంట్లో ఆడారని అని చెప్పి వచ్చారు. నేనుంటే చెప్పేవాడిని, ఎప్పుడు కూడా హే ధర్మరాజా, స్త్రీయః అక్షాః మృగయా పానం, పరాయి స్త్రీలు, పరుల యొక్క స్త్రీలు, అక్షాః జూదం ఆడటం, మృగయా వేట ఆడటం, పానం అలాగే తాగుడు, ఈ నాలుగు కూడా దుఃఖం చతుష్టయం ప్రోక్తం, ఈ నాలుగు దుఃఖ చతుష్టయాలు, ఎట్లాగైతే దుష్ట చతుష్టయం ఉంటుందో అట్లాగే దుఃఖానికి కారణమైనటువంటివి, సర్వ ఆపదలకి కారణమైనటువంటివి, ఈ నాలుగిట్లో ఒక్కటున్నా కూడా చాలు ఒక భ్రంశుడైపోతాడు, ఐశ్వర్యము మొత్తం కూడా కోల్పోతాడు. కాబట్టి తన యొక్క చరిత్రని అంటే తన యొక్క సౌశీల్యాన్ని కూడా కోల్పోతాడు. శాస్త్రంలో అందరూ కూడా, శాస్త్రకారులందరూ కూడా దీన్ని నిషేధించారు. ఏకాహ ద్రవ్యనాశం, ఒకే ఒక పూటలో సర్వనాశనం అయిపోతాడు ఈ జూదంలో. అదే అక్కడ విశేషం, మిగతా వాటిలో క్రమక్రమంగా నాశనం అవుతాడు. తాగుడు తాగుబోతూ అవుతూ అవుతూ క్రమంగా ఒక కొన్ని రోజులు అవుతుంది మరణించడానికి. స్త్రీ సంసర్గం వల్ల కొన్ని రోజులు అవ్వచ్చు, కొన్ని నెలలు అవ్వచ్చు, కొన్ని సంవత్సరాలు అవ్వచ్చు. అలాగే వేటాడి వెంటనే చచ్చిపోయాడు, కాలక్రమంగా ఏదో ఒక శాపం పొందో ఎలాగో ఎక్కడన్నప్పుడో దెబ్బతిని రోగిష్టి వాడయ్యి దెబ్బతిని చచ్చిపోవచ్చు. కానీ ఈ జూదం అనేటువంటిది ఉందే,
అది ఒకే ఒక క్షణంలో ఒక రోజులో నిన్ను పాపర్ చేసేస్తుంది అనమాట, సర్వనాశనం చేసేస్తుంది. నీ ద్రవ్యనాశోత్ర ధ్రువం వ్యసనమేవ. కాబట్టి ఇటువంటి ద్యూతాన్ని ఆడకుండా ఉండాల్సింది అని చెప్పి, ఈ విధంగా నేను సమయానికి ఇక్కడికి రాలేకపోయాను లేకపోతే ద్యూతం ఆపేసి ఉండేవాడిని అని చెప్పి, మిమ్మల్ని దుఃఖంలో ఉన్నటువంటి మిమ్మల్ని చూడటం కోసం, కష్టంలో ఉన్నటువంటి మిమ్మల్ని ఆదరించి ఎలా ఉన్నారు అని తెలుసుకుని వెళ్ళాలి, మీకు సహాయం చేయాలనే మాటతో నేను వచ్చాను అని చెప్పాడనమాట. చెప్పి ఆ తరువాత వాళ్ళ దగ్గర నుంచి సెలవు తీసుకుని వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్పి, ఏమాత్రము మీరు భయపడక్కర్లేదు, ఎప్పుడు కోరినా కూడా నేను వెంటనే వస్తాను, మిమ్మల్ని కాపాడుతాను అని చెప్పాడనమాట. చెప్పిన తర్వాత ఆ కృష్ణుడు కూడా ఆ ద్వైతవనంలో, కామ్యగవనం నుంచి ద్వైతవనానికి వచ్చినటువంటి వాళ్ళని చూసి అక్కడి నుంచి సెలవు తీసుకుని ద్వారకకి వెళ్ళాడనమాట. అలా క్రమంగా కామ్యగవనం నుంచి ద్వైతవనానికి వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి మహర్షులందరినీ కూడా చూశారు. వాళ్ళందరూ కూడా ధర్మరాజు యొక్క ధర్మిష్ఠతని, ఆయనకి వచ్చినటువంటి ఆపదని చూసి విచారపడినటువంటి వాళ్ళైనా కూడా ఆయనకి ధైర్యం చెప్పి, ఏమాత్రము కూడా ధర్మము అధర్మం అనేటువంటిది గెలవదు, ధర్మమే గెలుస్తుంది, యతో ధర్మస్తతో జయ, ధర్మం ఉండే చోట భగవంతుడు ఉంటాడు, భగవంతుడు ఉండేటువంటి చోట జయం ఉంటుంది అని చెప్పి ఆశీర్వదించి వెళ్ళారు. ముఖ్యంగా మార్కండేయ మహర్షి అక్కడికి వచ్చాడనమాట. వచ్చి ఆ పాండవులందరికీ కూడా ధర్మాన్ని ఉపదేశించినటువంటి వాడై, ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ధర్మం వదలకుండా ఉండండి అని చెప్పాడనమాట. ధర్మ మార్గం ఏమాత్రము విడవకుండా ఎటువంటి దుఃఖమైనటువంటి పరిస్థితులు, దీనమైనటువంటి పరిస్థితులు, కష్టమైనటువంటి పరిస్థితులు వచ్చినా కూడా ధర్మాన్ని సత్యాన్ని వీడకుండా ఉండండి, ఉంటే తతశ్రియం తేజస తేన దీప్త, ఆ యొక్క ధర్మము వల్ల మీకు మంచి జరుగుతుంది. మీరు కష్టపడి ఉండవచ్చు కానీ ఆ కష్టమంతా దాటుకుని శాశ్వతమైనటువంటి కీర్తిని తేజస్సుని, అలాగే కోల్పోయినటువంటి రాజ్యము, కోల్పోయినటువంటి ధనాన్ని మొదలైనటువంటివన్నీ కూడా పొంది ఈ లోకంలో శాశ్వతమైనటువంటి ఒక లక్ష్మిని, రాజ్యలక్ష్మిని మొదలైనటువంటి వాటిని, కీర్తిని పొందుతారు. కాబట్టి ధర్మాన్ని ఏమాత్రము వదలకుండా అనుష్ఠానం చెయ్యండి, అంటే అనుసరించండి అని చెప్పి వాళ్ళకి ఉపదేశించిన వాడయ్యాడనమాట. ఇటువంటి సందర్భం తర్వాత అలా మార్కండేయ మహర్షి కూడా సెలవు తీసుకున్న, పాండవుల దగ్గర నుంచి సెలవు తీసుకున్న తర్వాత ఈ యొక్క ద్వైతవనంలో ఉంటున్నటువంటి వాళ్ళు ఈ భీముడు, అలాగే అర్జునుడు, ధర్మరాజు వీళ్ళు ముగ్గురు కూడా ఒక మాట్లాడుకుంటున్నారన్నమాట. ఒక నిర్ణయం తీసుకోవాలి అనేటువంటిది మాట్లాడుతూ ఆలోచిస్తూ ఉండగా ఒక వనేచరుడు, ఒక అంటే స్పై అంటారన్నమాట, ఆ స్పై అనేటువంటి వాడు గూఢచారి, ఆ గూఢచారిని వీళ్ళు రాజులు అవడం వల్ల అక్కడక్కడ గూఢచారులని పంపిస్తారనమాట. ఒకనొక గూఢచారి ఆ ధర్మరాజు యొక్క ఆశ్రమానికి వచ్చిన వాడే రహస్యంగా ఆ ధర్మరాజుతో ఈ విధంగా చెప్తున్నాడు. అలా ఆ యొక్క కిరాతార్జునీయం యొక్క మొదటి సర్గ ఆరంభం అవుతుంది అనమాట. అది ఆయన చెప్పేది, యుధిష్ఠిరం ద్వైతవనే వనేచర అంటాడనమాట. అటువంటి ఆ ద్వైతవనంలో నివసిస్తున్నటువంటి యుధిష్ఠిరుడి దగ్గరికి వచ్చి ఫలానా గూఢచారైనటువంటి వాడు ఈ విధంగా చెప్పాడు, ఏ విధంగా ఏం చెప్పాడు అనేటువంటిది వచ్చే వారంలో మనం తెలుసుకుందాం. అంతవరకు మనం సెలవు తీసుకుందాం. సర్వే జనాః సుఖినో భవంతు. సకల సృష్టికి వెలుగును ప్రసాదించే సూర్య భగవాను వైభవమును, భీమ కిర్నీరా మధ్య జరిగిన ఘోరాతి ఘోర రణమును,
రాజ్యలక్ష్మిని కోల్పోయినా కూడా ధైర్యలక్ష్మి తోడుగా ఉన్న పాండవుల గాథను, భీమ పరాక్రమ బహుల బల శౌర్యాలను, ధర్మానికి భగవంతునికి విజయమునకు మధ్య ఉన్న పరస్పర సంబంధమును, శ్రీకృష్ణ ద్రౌపది మధ్య జరిగిన కుశల నింద నవరస సంభాషణలను, శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ సహోదరికి ఇచ్చిన అభయహస్తములను, శిశుపాల వదను, దుఃఖానికి ఏమి హేతువులో వివరించిన ప్రస్తుత సమాజంలో హితులను సన్నిహితులను అగౌరవపరచకూడదు అనే గొప్ప సందేశమును, ఎంతో చక్కగా ఎన్నో విషయాలను ముఖ కవళికలతో వర్ణించిన గురువు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తరువాయి భాగంలో మరలా కలుసుకుందాం. ఏతత్సర్వం పరమేశ్వరార్పణమస్తు. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.